చూడండి కొంతమంది అప్పుడే అబ్బా మీ అంతటి వారు లేరండి అంటారు ఎవరినో చూసి వాళ్ళు అలా ఎల్లగానే వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్ తెలుసా మీకు అంటారు అంటే ఒకే నోటి నుంచి ఏమొస్తుంది అన్నమాట తీయని నీరు వస్తుంది ఉప్పు నీరు కూడా వస్తుంది అది ఒక రకంగా చెప్పాలంటే డబుల్ మైండెడ్నెస్ లాగా డబుల్ టంగ్ అన్నమాట అంటే ద్విమనస్సు లాగా రెండు రకాల మాటలు మాట్లాడే నోరు కొంతమంది అప్పుడే ఆశీర్వచనాలు మాట్లాడతారు ఆ తర్వాత అప్పుడే శాపవచనాలు మాట్లాడుతుంటారు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుని బిడ్డలంగా మనం ఎటువంటి మాటలు మాట్లాడాలో వ్రాయబడింది చూడండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి మనం దేనికి వారసులం అంట మా తల్లిదండ్రి ఆస్తికి వారసులమండి అని చెప్తారు కదా చాలా ఈజీగా కానీ ప్రతి విశ్వాసి ఆశీర్వాదమునకు వారసుడు హల్లెలూయా వి ఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ అ బ్లెస్సింగ్ నువ్వు నేను ఎందుకు రక్షించబడ్డాం నువ్వు నేను దేవుని బిడ్డగా ఎందుకు చేయబడ్డాం దేవుని నమ్ముకోవడం ద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే వారసత్వంగా ఆశీర్వాదము దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదమునకు వారసులవుటకే మనం పిలువబడ్డాం కొన్నిసార్లు అపవాదం అంటాడు నీకు శాపమే ఈ జీవితానికి ఏదో శాపం చుట్టుకుంది కొన్నిసార్లు చూడండి నెగిటివ్ థాట్స్ కొంతమంది మైండ్ని బొంబార్డ్ చేసేస్తూ ఉంటాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు సెలెక్ట్ అవ్వలేదు రెండో ఇంటర్వ్యూకి వెళ్తారు అది కూడా సెలెక్ట్ అవ్వలేదు ఇక అపవాది మొదలు పెడతాడు ఏమని తెలుసా నువ్వు నీ బ్రతుకు వేస్ట్ నీకు ఇంకేదో శాపం చుట్టుకుంది నీకు ఇంకా ఏదో బ్యాడ్ టైం మొదలైంది ఇంకా నీ జీవితంలో ఎప్పుడు బాగుపడవు కానీ విశ్వాసలంగా దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది మనం ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాం సో వీఆర్ కాల్ టు ఇన్హెరిట్ అ బ్లెస్సింగ్ సో బ్లెస్సింగ్ ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే చూడండి కీడుకు ప్రతికీడు చేయకూడదంట హల్లెలూయా యోసేపు అన్నలకు వా అన్నలు కీడు చేశారు కానీ ప్రతికీడు చేయలేదు రెండవది ఏంటంటే దూషణకు ప్రతి దూషణ చేయకూడదు శత్రువులను ఎలా క్షమించచ్చు అంటే ఫస్ట్ థింగ్ ముందు అసలు శత్రువుల్ని క్షమించాలనే మనసు రాదు మనకి ఎవరైనా ఒక మాట మనల్ని మాట్లాడితే కొన్ని మాటలు సంవత్సరాల తరబడి మన గుండెల్లో అలా ఉండిపోతాయి అవి ఒక అవి చేసిన గాయము కొన్నిసార్లు అంత త్వరగా మానదు మరి శత్రువుల్ని ఎలా క్షమించాలండి అని ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే దూషణకి ప్రతి దూషణ చేయకూడదంట వాళ్ళు ఏమైనా తిడితే క్వైట్గా ఉండాలి దూషణకి ప్రతి దూషణ చేయకుండా ఏం చేయాలంటే దీవించాలంట హల్లెలూయా అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నీ జీవితం నాశనం అవును గాక అన్నారనుకోండి నీ జీవితం దీవించబడును గాక అనాలి కష్టమా ఈజీయా చెప్పాలి ఈజీయా చాలా కష్టం ముందు ఒక తిట్టుకు రెండు తిట్లు వస్తుంటాయి నోట్లోంచి రెడీగా మనకి అవునా పోని తిట్లు సైలెంట్గా భరించాలన్నా ఇంకా కష్టం ఎందుకంటే హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది ఆ బ్లడ్ అంతా ఏదో ఉడికిపోతున్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మొహం అంతా ఎర్రగైపోతుంది సో సైలెంట్గా ఉండడం కష్టం తిట్టకుండా ఉండడం కూడా కష్టమే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దూషణకు ప్రతి దూషణ చేయకుండా వారిని ఏం చేయాలంట ఫస్ట్ దీవించబుద్ధి కాదు నా శత్రువులను దీవించి ప్రభా అని ఎలా చేయబుద్ధి అవుతుంది ప్రార్థన కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయాలి వారిని దీవించయ్యా వారిని ఆశీర్వదించయ్యా వారు నీకు ఇంకా ఎప్పుడు పెళ్ళి కాదన్నారనుకో మీకు పెళ్ళి అవుతుందిలే మీ పిల్లలకి పెళ్ళి అవుతుందిలే ఆశీర్వదించు పర్వాలేదు నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు నీ జీవితం బాగుపడుతుందిలే దేవుడు నీ జీవితాన్ని బాగుపరచాలని నేను ప్రార్థన చేస్తాను సో అలా చేయడం ద్వారా మనకేమవుతుందంటే మనము ఆశీర్వాదమునకు వారసులు అవుతాం హల్లెలూయా వారిని ఆశీర్వదించడం వలన కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేయకపోవడం ద్వారా మనం ఏసై పిల్లలం అవుతాం హల్లెలూయా ఏసై పోలిక మనల్ని ఎప్పుడు కనబడుతుందంటే శిలువ మీద ఆయనను నిందిస్తూ అపహాస్యం చేస్తూ ఉన్న వారిని కూడా వారు ఏం అడగలేదు అయ్యా మమ్మల్ని క్షమించని ఏసైన ఎవరైనా అడిగారండి ఎవరు అడగలేదు వాళ్ళలో ఆ రియలైజేషన్ కూడా రాలేదు అయినా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని వాళ్ళు అడగలేదు ఏసై ఇచ్చేశాడు క్షమాపణ మనం కూడా ఆయన బిడ్డలం అంటే అర్థం ఏంటంటే కొంతమంది చూడండి నా కాళ్ళ మీద వచ్చి పడితే కానీ నేను క్షమించను అంటారు అది ఏసై మనసు కాదు అది మానవ మనసే అది ఎందుకంటే మనిషి కోరుకునేది ఏంటంటే నిన్ను ఇబ్బంది పెట్టిన వారు నిన్ను వచ్చి క్షమాపణ అడిగితే నువ్వు క్షమించాలనుకుంటే అది ఏసై మనసు కాదు మానవ మనసు అది దేవుని మనసు ఏంటంటే నిన్ను బాధించిన వారిని సైతం వారు అడగకపోయినా యూ మస్ట్ బీ ఏబుల్ టు ఆఫర్ దెమ్ ఫగివ్ నేను క్షమిస్తున్నా పర్వాలేదు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నేను ప్రార్థన
చేస్తాను అని ఎప్పుడైతే మనం చేయగలమో దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదిస్తాడు.